మేము ఫైట్ చేస్తుంది ప్రజల కోసం. కాబట్టి 100 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా, ఇలాంటి పరికమాలిన ఎనలిస్టులు 100,000 మంది వచ్చినా, వీ డోంట్ కేర్. వీఆర్ హియర్ టు ఫైట్ ఫర్ ద పీపుల్. వీఆర్ హియర్ టు గివ్ అవర్ లైఫ్ ఫర్ ద పీపుల్. మీ పార్టీలో ఉన్న యువ నాయకులు సందీప్ పంచకర్ల మీతో మాట్లాడడానికి ఫోన్ చేశారు సార్. సందీప్ గారు. సార్, నాగబాబు గారికి నమస్కారం సార్. అదేవిధంగా ఈ డిబేట్ ని ఈ రోజు ఇలా ఆర్గనైజ్ చేసి ప్రజల మధ్య నాగబాబు గారిని ఆల్రెడీ మన గ్రౌండ్ లెవెల్ లో బలంగా పనిచేస్తున్న నాగబాబు గారి వాయిస్ మళ్ళీ మాకు ఉదయం అంటే మనకి అశుద్ధ మన వైసీపీ నాయకులు అశుద్ధ మాటలు వినటం కన్నా ఇలాంటి నాగబాబు గారి నుంచి వచ్చే మంచి మాటలు వినే అవకాశం మాకు ఇచ్చారు. సో ఈ మార్నింగ్ టైంలో ఈ డిబేట్ పెట్టినందుకు, మా ఉదయాన్ని మరింత ఉత్తేజపరిచినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ ఛానల్కి మీకు. సార్ నాగబాబు గారు, నా ఈ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సార్, ఎందుకంటే మాకు కాకినాడ ఒక మా మీద దాడి జరిగిన సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు మాకు స్పందించిన తీరు కానీ, ఆయన మా కోసం ఢిల్లీ నుంచి నేరుగా వచ్చిన తీరు కానీ, ఆయన తీసుకున్న చొరవ కానీ, దానివల్ల ఈ రోజు మేము బలంగా మాట్లాడగలుగుతున్నాం సార్. దాంతోపాటు బలంగా మీరు నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. నాలాంటి యువతని పార్టీలో ప్రోత్సహిస్తున్నందుకు, అదేవిధంగా ఎందుకంటే మా వల్ల పార్టీ ఓడిపోయిందని మేము భావిస్తున్నాం సార్. 2019లో మాలాంటి వాళ్ళకి కనుక సీట్ ఇవ్వకుండా ఎవరో పెద్ద పెద్ద నాయకులకి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశం ఉంటే గనక ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళు, జనసేన పార్టీకి కొంత సీట్లు గెలిచేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశించింది ఏంటంటే కొత్త తరం రావాలి, మనకి ఎలాగోలా గెలవడం కాదు, నిజాయితీగా గెలవాలి, కొత్త తరాన్ని తీసుకురావాలని చెప్పి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఒక బాధ్యతగా భావించి, ఇప్పుడు ఒక ఎలక్షన్ మేము చూస్తున్నాం, డైరెక్ట్ ఎలక్షన్ ఎలా ఉన్నది, ఈసారి మాత్రం మేము పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఒక బరువుగా కాకుండా మేము పార్టీని ఒక బాధ్యతగా తీసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు, మన ప్రెసిడెంట్ గారి యొక్క ఊహే యువత రాజకీయాల్లోకి రావాలి, మంచి ఈ రాజకీయ కుళ్ళును ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో నీలాంటి మంచి యువకులకు అవకాశం ఇచ్చాడు సందీప్. సో మీరందరు నిలబడండి, గట్టిగా ఫైట్ చేద్దాం మనందరం. సార్, మాకు మా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మాట్లాడితే కనుక కొత్తగా ఒక నిబ్బా మినిస్టర్ వచ్చాడు. నిబ్బా అంటే మీకు తెలుసు, ఎందుకంటే మీరు యాక్టివ్ గా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ వీటిలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కాబట్టి నిబ్బా అనే పదం అంటే ఒక అయ్యే సార్ నిబ్బా నింపి అలాంటి ఒక నిబ్బా మినిస్టర్ వచ్చాడు. అతనికి మరి ఆడవాళ్ళ మీద గౌరవం ఉందో లేదో మాకు తెలియదు, కానీ నిన్న మాట్లాడిన ఒక మాట తర్వాత అతను నిబ్బా అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూపించి మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు ఫోటో దిగారని విలేకరులు అడిగితే, నేను ఎందుకు దిగుతాను, నాకంటూ ఒక స్థాయి ఉంది, నేను ఒక సెలబ్రిటీని, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఫోటోలు ఎవరు చేతులు పెట్టుకున్నారో చూడండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అతను ఫోటో దిగారని చెప్పి సెలవిచ్చాడు సార్. తీరా అతని సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వీటి చదివితే సోషల్ మీడియా చదివితే వాడు మేము థియేటర్ లో స్టూడియోస్ లో ఉన్నప్పుడు వెనకాల పోలీసులు లేకపోతే సెక్యూరిటీ వెళ్తా కొంతమందిని అత్యుత్సాహంగా ఏదైనా మాట్లాడతారు, దూరం నెట్టేస్తుంటే అయ్యో నెట్టకండి అయ్యా రమ్మని చెప్పి ఫోటోలు ఇచ్చి వాళ్ళు తీయించుకుందాం. సో అతను అట్లా మాట్లాడుతుంటే అతని పనికి మాలిన కుసంస్కారం, అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకండి. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది రవిశంకర్ గారు, మీరు కూడా వినాలి, మూర్ఖులతోటి లేకపోతే బ్రెయిన్లెస్ ఫెలోస్ తోటి మనం ఆర్గ్యూ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయిస్తాం మొదలెడితే వాళ్ళ లెవెల్కి మనల్ని దించి వాళ్ళ అనుభవంతో మనల్ని ఓడిస్తారు. అందుకని సందీప్ మీకు ఒక యంగ్స్టర్స్ ఒకటే సలహా, ఇలాంటి మూర్ఖులు ఇలాంటి పనికిమాల సన్నాసులు కాదు మన టార్గెట్. మన టార్గెట్ ప్రజా సంక్షేమం, ప్రజలకి న్యాయం చేయటం, ప్రజలకి వీలైనంత వరకు సర్వీస్ చేయడం తప్ప ఇలాంటి సన్నాసులతోటి పనికి మన యదవులతోటి పోరాటానికి కాదు మన రాజకీయాలకు వచ్చింది. ఇలాంటి బాగుడు వాగనివ్వండి, వాళ్ళ బతుకు వాళ్ళు వాగనివ్వండి, ప్రజలే వాళ్ళకి తిరుగులేని విధంగా బుద్ధి చెప్తారు. మనం ముందుకెళ్దాం, మనం ప్రజా సమస్యల మీద పోరాడటం తప్ప ఇలాంటి సన్నాసుల గురించి పట్టించుకోకండి సందీప్. మీ నుంచి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారికి ఆయన చదువుకుంటున్న సమయంలో కానీ ఆయన యంగ్ ఏజ్ లో కానీ మనకి పాలిటిక్స్ గురించి కానీ అదేవిధంగా నానా పాలకే వాళ్ళ గురించి కానీ వి ద పీపుల్ వి ద నేషన్ అని ఒక గొప్ప బుక్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆయన్ని ఒక దిశానిర్దేశం ఇచ్చిన వ్యక్తిగా ఒక బ్రదర్ గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చెప్తా ఉంటారు. కానీ మీటింగ్ లో కానీ ఇంటర్నల్ మీటింగ్స్ లో కానీ మీరు పవన్ కళ్యాణ్ మాకు అంటే నేనున్నప్పుడు కానీ నాకు పర్సనల్ చెప్పింది ఏంటంటే అధ్యక్షుడు మాటే అల్టిమేట్ ఫైనల్. మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక సోదరుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదైనా ఒక మాట చెప్తే దానికి అడ్డు వేయడమో లేదంటే దానికి సహాయాలు ఇవ్వడమో ఏది చేసే అధికారం కానీ ఆ చేసే శక్తి కలిపి ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుడు మాటే ఫైనల్. మీరు కానీ వరుణ్ బాబు గారు కానీ ఆయన పాప వరుణ్ బాబు గారు అయితే ఆయన సినిమా సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగాలంటే
ఆయన ఏ సమయానికి ప్రజల సృష్టికి సంబంధించి ఏ పనిలో ఉన్నారో, ఏం ఆలోచిస్తున్నారో మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఆలోచించే గొప్ప ఫ్యామిలీ జరిగింది. కానీ మాకు అలా కాదు. ప్రజలు ఏంటంటే మనకు మన ప్రజల కంటే ముందు ముఖ్యంగా మన నాయకులు ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే ముందు మనం తీర్చడం కాదు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు సార్. అలా కాకుండా ఎవరి వాళ్ళు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరు ఏమైనా ఒక సలహా? అదే నేను ఏమన్నానంటే సందీప్, ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాళ్ళు మనకు ఒక ఐ వ్యూ ఉంటుంది. ఈ వ్యూలో మనం చూస్తాం మన కొన్ని సమస్యలు, ప్రెసిడెంట్ గారు తీసుకునే కొన్ని సమస్యలు మనకి కన్ఫ్యూజన్ రావచ్చు కొన్ని కొన్నిసార్లు. మనం మన ఐ వ్యూలో మనం చూస్తాం, మన కంటి చూపు ఎంత వరకు ఉంది అంత చూస్తాం. ప్రెసిడెంట్ గారిది బర్డ్ ఐ వ్యూ అంటే ఆకాశంలో నుంచి మొత్తం విజువల్గా చూడగలిగేటువంటి శక్తి ఉన్న వ్యక్తి. సో ఆయన ఒక పని చెప్పాడన్నా, ఆయన ఒక మాట చెప్పాడన్నా ప్రశ్నించకుండా ఆయన్ని ఫాలో అవడమే ప్రతి జన సైనికుడి యొక్క విధి. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం పనిచేయడు కాబట్టి ఏ పని చేయటకన్నా మనం రెడీగా ఉండాలి. ఇవాళ ఇంకో విషయం ఈ సందర్భంగా చెప్తున్నాను సందీప్, నేను ఎప్పటికీ కూడా ప్రెసిడెంట్ మన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటని నేను ఎప్పుడు విభేదించను. పైపెచ్చు అనయా, నువ్వు ఈ పని కోసం నువ్వు చచ్చిపోవాలంటే నేను రెడీ టు డై రైట్ నౌ, దట్ ఈస్ మై కమిట్మెంట్ ఫర్ జనసేన. అలాంటి మిలిటెంట్ యాటిట్యూడ్ అన్న కుర్రోళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు మనం తయారు చేద్దాం. అలా అని చెప్పి మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారకూడదు. ప్రజల కోసం మాత్రం మన ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మళ్ళీ మనం అంత ప్రజల యొక్క బాగు కోసమే కృషి చేద్దాం, పని చేద్దాం. ఆ పని ప్రజల యొక్క సంక్షేమం కోసం మాత్రం ప్రెసిడెంట్ గారి యొక్క సూచనలతో మిలిటెంట్ లా పనిచేయాలి. నేనైతే మాత్రం మీకు చెప్తాను కానీ నేనైతే మాత్రం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆఖరికి ఆ చేసే పనిలో చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను సందీప్. మీరు చెప్పిన మాటలు నిజంగా స్ఫూర్తి దాగాను సార్ యువతకి. ఇప్పుడు మీరు యువత గురించి చెప్పారు కాబట్టి మా ఉత్తరాంధ్ర గురించి ఒక ఆఖరి ప్రశ్న సార్. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఉందండి సార్, ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి జీతాలు లేవు. సిపిఎస్ ఇస్తారని చెప్పిన ఒక సీఎం కొడుకు చెప్పిన మాటలు నమ్మి ఉద్యోగస్తులు ఆయనకు ఓటేశారు. కానీ ఈరోజు మీ సాక్షిగా మన 99 సాక్షిగా నేను అడిగేది ఏంటంటే, ఉద్యోగులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఒక సీఎం కొడుకు మాటల మీద మీరు మోసపోయారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ గారు కొడుకు వచ్చారు, ఆయన స్వార్థం ఎలాంటి స్వార్థం లేకుండా మీ అందరికీ సిపిఎస్ అప్పు చేస్తామని చెప్పి అన్నారు. సో దాని గురించి మీరు కొంత వివరించి, అదేవిధంగా ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి ఇవ్వడానికి జీతాలు లేవు, నిరుద్యోగికి ఇవ్వడానికి ఉద్యోగాలు లేవు. మరి ముఖ్యంగా సార్, మా ఉత్తరాంధ్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఈ ఉత్తరాంధ్ర అనేది ఎప్పుడు కూడా మీ కుటుంబానికి ఎంతో బలంగా నిలిచింది ప్రాంతం సార్. ప్రజారాజ్యం అయినప్పటికీ కానివ్వండి, మన ఈస్ట్ గోదావరిలో ఎంత సీట్లు వచ్చినాయో ఉత్తరాంధ్ర నుంచి కూడా అంత బలంగా ఉంది సార్. సో మా సైడ్ కూడా ఉత్తరాంధ్ర నుంచి మీరు కుదిరినప్పుడు ఒకసారి పర్యటించి స్థానికంగా మనకి ఈస్ట్ గోదావరి ఎలా అయితే ఉందో మీరు వస్తే గనక తప్పకుండా మేము పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, మీకు మాటిస్తున్నాం సార్. సందీప్, నా పనే అది సందీప్. నేను ఇవాళ ఫుల్ ఫ్లెచ్డ్ గా దిగిపోయాను సందీప్. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఒక కామెడీ స్టార్స్ అనేటువంటి ప్రోగ్రాము ఒక సెలవులాగా, ఒక చిన్న ఆటో బిడుపు లాగాను రిలాక్స్ అవడానికి చేస్తున్నాను తప్ప నాకు ఎటువంటి సినిమాలు చేయాలని కానీ కోరిక లేదు. ఎందుకంటే చేసినంత వరకు చేసాం, ఇప్పుడు మిగతా జీవితాన్ని ప్రజల కోసం పని చేయకపోతే నేను పుట్టినదానికి అర్థమే లేదు. నా జీవితానికి మీనింగ్లెస్, అలాంటి అర్ధరహిత జీవితం చచ్చిపోవాలని నా కోరిక లేదు. సో ఒక పవన్ కళ్యాణ్ నాయకుడి కింద పనిచేసి నా సాయశక్తిలో నేనేం చేయగలుగుతాను. ఎందుకంటే నా ఒక్కడి శక్తి చాలదు, కానీ అద్భుతమైన శక్తితో ఒక పవర్ హౌస్ లాగా, ఒక ఆటమిక్ రియాక్టర్ లాగా ఉండే పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ కింద ఆయన సమక్షంలో నేను ఒక ఒక ఉడతాభక్తిగా ఇంత పని చేసినా గొప్పగానే ఫీల్ అవుతాను. నేను ఖచ్చితంగా అన్ని ఏరియాలకు వెళ్తాను. నేను ఉత్తరాంధ్ర మీద పక్కాగా ఫోకస్ పెడతాను, వస్తాను సందీప్. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ, ఆఖరి కార్యకర్త కూడా నేను అవైలబిలిటీలోనే ఉంటాను. నాట్ ఓన్లీ ఫర్ లీడర్స్, నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఛార్జ్, ఆఖరి కార్యకర్త కూడా నేను అవైలబిలిటీ ఉంటాను. ఎందుకంటే అంతమంది కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం లేకపోవచ్చు, కానీ నేను మీతో మమేకమై పనిచేయటం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మంచి సమస్య ఏదన్నా కళ్యాణ్ బాబు ప్రెసిడెంట్ గారు ఇన్ కేస్ ఏదన్నా రాకపోతే అది 100% ఆయన దృష్టికి తీసుకెళ్ళటానికి ఐఎమ్ ఏ మీడియం. సో ఐ విల్ బీ విత్ యూ, మీతో కలిసి పనిచేస్తాను.
మీరు కూడా నాతో కలిసి పనిచేయండి, మా అందరం కలిసి జనసేన కోసం పనిచేద్దాం. ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తారు. సో వి ఆల్ సపోర్ట్ హిమ్. అండ్ ఆయన ఒక ముఖ్యమంత్రిగా మనం నిలబెట్టుకుందాం, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా మనం సేవ చేసుకుందాం. సందీప్ గారు థ్యాంక్ యూ అండి. సార్ విత్ యువర్ పర్మిషన్ ఒక 10-20 మినిట్స్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇప్పటికే లేట్ అయింది మీకు. ప్లీజ్ ఓకే అండి. అంటే చాలా మంది మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి కొన్ని కాల్స్ కూడా తీసుకుంటారు సార్. మీకు ఓకే అయితే నాకు ఓకే. ఐ ఎమ్ ఓకే సార్, మీరు ఈవినింగ్ వరకు చేయమన్నా చేస్తాను నేను. రైట్ సార్, రైట్ సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, రాజకీయ పార్టీ అన్న రాజకీయ నాయకులన్న ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది సార్, మీకు తెలుసు కదా సార్, నెగిటివ్ అభిప్రాయమే, నెగిటివే అది కదా సార్. అంటే నైతికత, విలువలు, ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలు చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఢిల్లీ, పంజాబ్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కొన్ని పార్టీలు గతంలో లోక్సభ అన్నాదురయ్య గారు లాంటి మహానుభావుడు, కామరాజ్ గారు లాంటి మహానుభావుడు, లేకపోతే ఒక నేమ్ సమ్ గ్రేట్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు లేరండి, ఆ ఇంగ్రీడియంట్ పోయింది రాజకీయ నాయకులు. అదే సార్, ఇక్కడ నాకెంతవరకు అడ్వాంటేజ్, నేను నా కుటుంబ సభ్యులు ఎంతవరకు అడ్వాంటేజ్ పొందుతాం, ఈ పనికి మాల ఆలోచన తప్ప ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలనే చేద్దాం ఆలోచన ఎవరికి లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదు. రైట్ సార్, ఏ రాజకీయ పార్టీకి సార్, మీ అధ్యక్షుల వారికి లేకపోతే మీకు మీ పార్టీలో చాలా మంది నాయకులకు ఈ నైతికత విలువలు అనేవి ఉన్నాయి సార్, అందుకే ప్రజలు ఆ రకంగా ఆదరిస్తున్నారు, 2024లో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం పార్టీ ప్రక్షాళన. కొందరు నాయకుల మీద వ్యతిరేకత ఉంది సార్, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చాలా వ్యతిరేకత ఉంది. మా ఇన్ఛార్జిని మార్చేయండి అని కొంతమంది అడుగుతున్నారు, కార్యకర్తలు మాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కొంతమంది ఇన్ఛార్జిలు కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి పార్టీ ప్రక్షాళన ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉందా? 100% పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఈ మీరు ఏదైతే చెప్పారు ఇవన్నీ వస్తుంటాయండి.